హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి టాక్స్. ఈరోజు నేను మీకు ఓట్స్ చిల్లా అని హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ అనగానే చాలామంది ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ వాడకూడదని చెప్తారు. ఎందుకులే, రెగ్యులర్ ఫుడ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ చిన్న చిన్న రీప్లేస్మెంట్స్తో మనం చాలా టేస్టీగా మన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇంకా ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ని 2 కప్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ని యాడ్ చేసుకుని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ని యాడ్ చేసి 15 మినిట్స్ పాటు మనం సోక్ చేయాలి. 15 మినిట్స్ పాటు ఎందుకు సోక్ చేయాలంటే ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. చాలామంది ఓట్స్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇండైజెషన్, బ్లోటింగ్ ఇటువంటి సమస్యలను ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓట్స్ సోక్ అయ్యేలోపు మనం వెజిటబుల్ మిక్సర్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో 1/2 ఆనియన్ని అలాగే 2 గ్రీన్ చిల్లీ, 1/2 టమాటో, జింజర్ని 1 ఇంచ్ ఇలా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా క్యారెట్ని కూడా 1/2 యాడ్ చేస్తున్నానండి. ఇవి నా ఆప్షనల్ వెజిటబుల్స్. మీరు ఇక్కడ ఏమైనా బీన్స్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్స్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి ఈ విధంగా వాటర్ అన్నది మొత్తం లేకుండా చూసుకొని ఒక బౌల్లో వేసుకోండి. వీటిని మెల్లగా కొంచెం మన హ్యాండ్ తోటే కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వెజిటబుల్స్ మిక్సర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం రెడ్ క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. మీకు రెడ్ క్యాప్సికమ్ అవైలబిలిటీ లేకపోతే గ్రీన్ ఆర్ యెల్లో మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. అలాగే పాలక్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు పాలక్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి నేను స్పినాచ్ ఆర్ పాలక్ని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని బాగా వేడెక్కినాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్ని వాడుతున్నానండి. దాంట్లోనే మనం తయారు చేసుకుంటున్న బ్యాటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్టమక్ ఫిల్లింగ్ రెసిపీ అండి ఇది. పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా ఇది టేస్ట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రెడ్ చేసుకున్న ఓట్స్ చిల్లా పైన నువ్వుల్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎంతో టేస్టీగా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో 3 నుండి 4 నిమిషాలు అదేవిధంగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మూత తీసుకొని 3 to 4 మినిట్స్ తర్వాత ఓట్స్ చిల్లాని ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా అండి. అంతే, మన డెలీషియస్ ఓట్స్ చిల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను. చూడండి నువ్వులు కూడా చాలా నీట్గా ఫ్రై అయ్యాయి కదండి. ఈ విధంగా మనం నువ్వులు కూడా తిన్నట్టు ఉంటుంది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. దీంతోపాటు మీరు చట్నీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.